హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక టూల్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఎక్కువ డేటా ఉండి దాని నుంచి ఎక్కువ రిపోర్ట్ జనరేట్ చేసి ఎక్కువ ఎక్సెల్ ఫైల్స్లోకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాబేస్లో 100 పైన రోస్ ఉన్నాయి. దీనిలో సిటీ వైజ్ రిపోర్ట్స్ కావాలని అడిగారనుకోండి. ఇక్కడ నా దగ్గర సిటీస్ వచ్చి 400 పైన సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 400 సిటీస్కి సంబంధించిన డేటాని 400 ఎక్సెల్ ఫైల్స్లోకి కానీ 400 ఎక్సెల్ షీట్స్లోకి కానీ ఎక్స్పోర్ట్ చేయడం నా టార్గెట్. ఇప్పుడు అలా 400 విడివిడిగా చేయడం చాలా టైం తీసుకుంటుంది. థర్డ్ పార్టీ టూల్స్ వాడడం అంత ఈజీగా కూడా రాదు. దానికోసం చిన్న టూల్ ఒకటి తయారు చేశాము. దానికి రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలో ఎక్సెల్ స్క్రిప్ట్ కూడా మీకు టూల్తో పాటు ఇస్తాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు 417 క్వరీస్ మనకి జనరేట్ అయినాయి ఈ జస్ట్ ఈ చిన్న ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ ద్వారా. వీటిని నేను ఒక పక్కన వేసుకున్నాను. ఓకేనా? ఇలా ఇవి 400 ఇండివిజువల్ ఎస్క్యూఎల్ క్వరీస్ అన్నమాట. ఇది సింగిల్ లైన్లో ఉండాలి, నెక్స్ట్ లైన్ డిలిమిటర్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి డేటా ఉంది, ఇన్ని ఫీల్డ్స్ ఉన్న డేటా ఉంది. ఇప్పుడు ఈ 400 నేను ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. ఈ టూల్ మీకు టెలిగ్రామ్లో ఇస్తాను, మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫస్ట్ కాలంలో మీ సర్వర్ అడ్రస్, సర్వర్ ఐపి లేదంటే. ఈ సెకండ్ కాలంలో క్రెడెన్షియల్స్, యూజర్ నేము, ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేసి చెక్ చేయాలి. సక్సెస్ అని వస్తే మీ ఎస్క్యూఎల్ కనెక్షన్ కరెక్ట్గా కొట్టినట్టు అర్థం, లేదంటే మళ్ళీ ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ క్వరీస్ అన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చేయండి. అక్కడ పైన రెండు టెక్స్ట్ బాక్స్లు ఉన్నాయి చూడండి. అవుట్పుట్ ఫైల్ నేమ్ అక్కడ ఇవ్వాలి. మీరేమి ఇవ్వకపోతే అది ఏదో ఫైల్ నేమ్ అదే పెట్టేసుకుంటుంది. ఇది సింగిల్ బుక్లోకి పంపించాలన్నప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. మల్టిపుల్ బుక్స్ అన్నప్పుడు ఇవ్వకుండా వదిలేసేయండి, ఆటోమేటిక్గా అదే ఫైల్ నేమ్ ఇస్తుంది. నేను ఇది ఫస్ట్ సింగిల్ ఒక ఎక్సెల్ బుక్లోకి ఈ 417 షీట్లు జనరేట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ చెక్ రేడియో బటన్ మీనింగ్ అది. ఈచ్ రిపోర్టు ఎస్క్యూఎల్ క్వరీ ఇంటూ సపరేట్ షీట్ అనమాట. ఒక బుక్లోనే సపరేట్ షీట్స్లోకి వెళ్తుంది. ఇక్కడ నాకు సిటీ అనే దాన్ని సెకండ్ టెక్స్ట్ బాక్స్లో కొట్టాను. అంటే సిటీ అనే ఆ కాలంలో ఏదైతే పారామీటర్ ఉందో దాన్ని తీసుకుని షీట్ నేమ్ కింద పెడుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ కొట్టేశాను. ఇది కొంచెం టైం తీసుకుంటుంది మీ డేటాను బట్టి. ఇలా ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, ఓకే క్లిక్ చేసి అవుట్పుట్ డెస్క్టాప్ మీద అవుట్పుట్ అనే ఫోల్డర్లోకి ఫైల్ వచ్చేసింది చూడండి. ఇందులో 400 షీట్లు ఉన్నాయి. షీట్ నేమ్ వచ్చి మన సిటీ అని అక్కడ టెక్స్ట్ బాక్స్లో ఇచ్చాం కదా, ఆ సిటీ తీసుకుంటుంది. మీరు వేరే ఏదైనా పెట్టినా ఆ పేరుతో వస్తుంది, కానీ అది యూనిక్గా ఉండేలాగా చూసుకోండి. సేమ్ నేమ్తో షీట్స్ క్రియేట్ అయినప్పుడు కాంప్లిక్ట్ అవుతుంది. ఓకేనా? 417 షీట్లు వచ్చినాయి. ఇది కౌంటు మీకు విబిఎస్ స్క్రిప్ట్లో చూపిస్తాను చూడండి. ఓకేనా? ఆల్ టెఫ్లోని కొడితే ఇది వస్తుంది. ఇక్కడ షీట్ నెంబర్లు కనపడతాయి చూడండి. మొత్తం టోటల్ 417 క్వరీస్ చేసాము, అన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 417 నాకు 417 వర్క్ బుక్స్లో కావాలి. ఈ ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో పేరు తీసేసాను, రెండో చెక్ బాక్స్ టిక్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ కొట్టాను. మీరు ఇక్కడ అవుట్పుట్ ఫోల్డర్లు చూడవచ్చు, జనరేట్ అవుతూ ఉన్నాయి. ఈచ్ ఫైల్ నేమ్ వచ్చి సిటీ నేమ్తో పాటు ఫైల్ జనరేట్ అవుతుంది. ఇది చేయడానికి ముందుగా మీరు ఎస్క్యూఎల్లో మీరు ఏదైతే రిపోర్ట్ తీయాలనుకున్నారో ఆ కాలంలో జంక్ వర్డ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా చూసుకోండి, క్వాలిటీగా వస్తుంది రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.